సో ఇప్పుడు మనం ఆలు గోబీ మటర్ సబ్జీ తయారు చేస్తున్నాం. పేరు చాలా పెద్దగా అనిపిస్తుంది కానీ ప్రాసెస్ అయితే చాలా చిన్నది. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. గోబీ, బంగాళదుంప, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, బఠానీ, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, కారం, జీలకర్ర, కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు. రెగ్యులర్గా మనం ఇంట్లో కూర వండుకునే ఇంగ్రీడియంట్సే. ఫస్ట్ ఆయిల్ వేద్దాం. నూనె కాస్త వేడెక్కిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగనిద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు వేసుకున్నాం. కర్రీకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకున్నాను. ఇలాంటి కర్రీస్ మంచిగా ఉంటాయండి, చపాతీలో తినడానికైనా పుల్కాలోకైనా చాలా బాగుంటాయి. కొంతమంది అయితే దోశలకు కూడా మంచి వెజ్ కర్రీస్ చేసుకొని తింటూ ఉంటారు. తమిళనాడు సైడ్ మనం కేరళ సైడ్ వెళ్ళినప్పుడు అయితే అక్కడ అంతా మనకి వెజ్తో చేసిన స్టూ వెజ్ కర్రీసే ఇస్తారు. పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది అసలు దోశల కాంబినేషన్లో కూడా. ఉల్లిపాయలు కొంచెం మంచిగా వేగాలి. ఏ కర్రీ చేసినా సరే ఉల్లిపాయలు చక్కగా వేగితేనే కర్రీ టేస్ట్ వస్తుంది. కొంతమంది ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడే మళ్ళీ అన్నీ వేసేస్తే కుప్పలాగా బాగుండదండి. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఉల్లిపాయలు చక్కగా వేగితే కనుక కూర ఏదైనా బాగుంటుంది. సో ఇప్పుడు మనం చేసుకున్న ఈ మిక్స్డ్ వెజ్ కర్రీ ఉంది కదా, మామూలుగా మనం కొత్తు పరోటా అని తింటూ ఉంటాము. అదేంటి అంటే మైదాతో చేస్తారు కాబట్టి మనం ఇంట్లో చేసుకున్న చపాతీలు ఒకవేళ మిగిలినా లేకపోతే కర్రీ మిగిలినా సరే చపాతీ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసి పెనం మీదే మనం కొత్తు పరోటా చేసుకోవచ్చు. లేదు అంటే కర్రీ మిగిలింది అనుకోండి, చపాతీతో రైస్తో తినాలనే ఏముంది, మంచిగా మసాలా పాపడ్ చేసుకున్న, ప్లెయిన్ పాపడ్ చేసుకున్న దాంతో పాటు తిన్నా కూడా చాలా బాగుంటుంది. అసలు ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి చాలా దారులు ఉన్నాయి, చాలా వాటిని మనం ఎంజాయ్ చేయొచ్చు మనకు తెలియకుండానే. సో ఇప్పుడు ఉల్లిపాయ వేగింది కదా, ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీలో అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి, వెజ్ కర్రీస్లో ఎప్పుడు అల్లం వెల్లుల్లి తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి ఎక్కువ వేయడం వల్ల వెజ్లో మనకి ఎక్కువ ఫ్లేవర్ ఉండదు కాబట్టి ఇదే ఫ్లేవర్ వెజిటేబుల్స్కి పట్టుకొని టేస్ట్ అంత బాగుండదు. సో కొంచెం వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందాం. అసలు ఎన్ని వేసినా సరే పసుపు వేయకపోతే కర్రీకి అసలు ఆ కలర్ రాదు, చూడడానికి అస్సలు బాగుండదు కదా. ఎప్పుడైనా చూడడానికి అందంగా కనిపించినవే మనకి తినాలనిపిస్తుంది. కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, మన సైడ్ ఏమో బంగాళదుంప ముక్కల్ని చిన్న చిన్న కట్ చేస్తాం, బట్ మీరు నార్త్ సైడ్ వెళ్తే కనుక పెద్ద పెద్ద ముక్కలే ఎక్కువ కట్ చేస్తారు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇందులో వేస్తున్నా, అంటే 2-3 ప్రాసెస్లో మనం చేయొచ్చు. ఇప్పుడు మనం చేస్తున్న ప్రాసెస్ డైరెక్ట్గా 1-step ప్రాసెస్ అనమాట. మామూలుగా దీన్ని కొంచెం రిచ్గా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం రిచ్గా చేయాలి అనుకుంటే కనుక బంగాళదుంపని అలాగే కాలీఫ్లవర్ అదే గోబీ ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసి సేమ్ ప్రాసెస్లో మనం ఆ పీసెస్ని కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ ఎందుకు, డైలీ తినేదానికి ఆయిల్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇంత పెద్ద ముక్కలు కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే చిన్నగా కూడా సేమ్ ప్రాసెస్లో పీసెస్ని కట్ చేసి వేసుకోవచ్చు. అయితే బంగాళదుంప గోబీ కాంబినేషన్ బాగుంటుంది. ఇందులో మీకు కావాలంటే వేరే ఇంగ్రీడియంట్స్ అంటే వేరే వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పాలకూర ఇంకా బంగాళదుంప కాంబినేషన్ కూడా బాగుంటుంది. మెంతి కూర గోబీ కాంబినేషన్ కూడా బాగుంటుంది. అన్నిట్లో కొంచెం బఠానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో గోబీ వేసుకుంటున్నాను. గోబీతో బిర్యానీ చేసినా బాగుంటుంది, కర్రీ చేసినా బాగుంటుంది, మామూలుగా స్టార్టర్ లాగా చేసినా, క్రిస్పీగా చేసినా కూడా బాగుంటుంది. గోబీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా కట్ చేస్తాం అలా చిన్న చిన్న కీమా లాగా కట్ చేసి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కర్రీ లాగా చేసేసి దాంట్లో లాస్ట్కి కరివేపాకు పొడి చల్లుతాం. చాలా బాగుంటుంది ఆ ఫ్రై, మీరు ఒకసారి ట్రై చేయండి. లేదు తెలియదు స్వప్న అంటే నాకు మెయిల్ పంపించండి, మీకు అలా తెలుసుకోవాలనుంటే ఆ ప్రాసెస్ నేను చూపిస్తాను. ఇది కొంచెం నూనెలో వేగితే బాగుంటుంది. సో కొంచెం టమాటా వేసేసి మూత పెట్టేద్దాం. చక్కగా బంగాళదుంప గోబీ వేగుతాయి.
ఉప్పు వేసేసాం కాబట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా మగ్గుతాయి అవి. కొంచెం మగ్గిన తర్వాత మిగతావన్నీ యాడ్ చేద్దాం. వెజిటేబుల్స్ ఒక 30-40% మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో బఠానీ, కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. సో మీకు కనుక ఫ్రై లాగా కావాలి అంటే ఇప్పుడు చిన్న మంట పెట్టేసి దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. లేదు గ్రేవీ లాగా చపాతీకి కావాలి అనుకుంటే ఇలా వాటర్ వేసేసి బాయిల్ చేసుకోండి. కొంచెం ఎక్కువ వాటర్ వేసి లూజ్ గ్రేవీ అయితే బాగుంటుంది. ఇప్పుడు కనీసం ఒక 10-15 నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఒక 15-20 మినిట్స్ తర్వాత ఇలా బాగా ఉడికిపోయింది. సో మీకు ఇంకా దగ్గరగా కావాలి, ఇంత లిక్విడ్గా వద్దు అనుకుంటే ఇంకొసేపు ఉంచుకోవచ్చు అనమాట. చపాతీలోకైనా వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు నార్త్ సైడ్ వెళ్తే ఇలాంటి కర్రీస్ చాలా బాగా దొరుకుతాయి. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవడమే. సో ఇలా ఇంత లిక్విడ్గా ఉందనుకోండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చపాతీని చిన్న చిన్న పీసెస్గా వేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత దానిపైన మనకు కావాలంటే మిక్సర్ వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, చాట్ లాగా తయారు చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ వర్షన్లో అనమాట. ఇప్పుడు పైనుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ చపాతీ కూడా రెడీగా ఉంది. రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది. ఆలూ గోబీ మటర్ సబ్జీ తయారీ విధానం. ముందుగా ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని పసుపు వేసి కలుపుకొని బంగాళాదుంప ముక్కలు, గోబీ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులోనే టమాటా ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత బఠానీ, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసి కొన్ని నీళ్లు పోసి 10-15 నిమిషాలు బాయిల్ చేసుకుని బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ గోబీ మటర్ సబ్జీ రెడీ అవుతుంది.